నిన్న చూసాం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఏమని రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నది ఏ అంటే ఒకటే రాజధాని కాదు మేము ఎన్ని రాజధానులు పెట్టుకుంటాం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం దానిలో మేము జోక్యం చేసుకోము అని చెప్పారు అంటే దీని బట్టేనా నేను కోరేది ఒకటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మీరు బీజేపీ తోటి అలయన్స్ పెట్టున్నారు సంతోషం కాదంటలేదు మరి బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ అంశం రాష్ట్ర పరిధిలోనిది మేము జోక్యం చేసుకోము అని చెప్పినప్పుడు మరి బీజేపీ వారు ఏం చెప్పారో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దానికి అనుగుణంగా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు నడుచుకోవాలి కానీ మళ్ళీ చంద్రబాబు ట్రాప్ లో పడి మీరు అమరావతి మీద మీరు బయాసిడ్గా ఉండకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారు అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నారు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా 13 జిల్లాల ప్రజలు సంతోషంగా కలిసిమెలిసి ఉంటేనే మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం కానీ లేదా ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కానీ రావు అని ఒక మంచి ఆలోచనతో ఈ మూడు రాజధానులు చేస్తారు తప్పనిచ్చి ఇదేదో అమరావతి మీద కక్షతోనో లేదా విశాఖపట్నం ప్రేమతోనో కాదని ఆయనకి అన్ని ప్రాంతాలన్నా అభిమానం ఉంది అన్ని వర్గాల ప్రజలన్నా ప్రేమ ఉంది దీన్ని చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ల ఎక్స్పర్ట్ అబద్ధాల ఆటలు దిట్ట ఆయన ఎలాగైనా సరే వక్రీకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవో చూస్తే వాళ్ళు చూసాం ఇవాళ వైఎస్ఆర్ ఆశ్రయిస్తారంటే దీనికి కూడా పేరు మారుస్తున్నారు ఏమవట్లేదు అంటే ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా కనీసం దాన్ని అభినందించకపోయినా పర్వాలేదు కానీ అడుగడుగున అడ్డు తగులుతూ రాష్ట్ర అభివృద్ధిని నిరోధించాలనే ఒక దుష్ట సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక బుద్ధిని మార్చుకోకపోతే 23 సీట్లు కాదు మరి రాబోయే రోజుల్లో 3 సీట్లు కూడా మీకు రావని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను।